రఫీ గారు, ప్రస్తుతం సామాజిక పరిస్థితులను కనుక మనం చూస్తూ ఉంటే మనకే తెలుస్తుంది, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కరువు అవటం, స్వార్థం కూడుకోవటం ఎక్కువగా జరుగుతుంది. సో వీటిల్లో చేంజెస్ రావాలంటే అసలు ఏం చేయాలండి? స్వార్థం అనేది చాలా తారాస్థాయికి వెళ్ళిపోయిందని చెప్పాలి. వాస్తవం అది ప్రజల్లో ఇప్పుడు ఎలా ఉందంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అన్న స్వార్థ ఆలోచన వచ్చేసింది. నేను బాగుండాలనుకోవడం తప్పు కాదు, నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం అన్నమాట. నేను మాత్రమే బాగుండాలంటే ఇంకెవరు బాగుండకూడదు. నాతో పాటు ఉన్నటువంటి స్నేహితులు, నా కొలీగ్స్, నా అన్నదమ్ములు, నా ఇరుగు పొరుగు వారు అందరికన్నా నేనే బాగుండాలి. ఈ స్వార్థం ఈ ఆలోచన ఫుల్ఫిల్ చేయడం కోసము ఏదైనా చేయడం కోసం సిద్ధపడిపోతున్నారు. అంటే ఎలా, ఉదాహరణకి వారి జీవన విధానం ఎలా ఉంటుందంటే, పొరుగువానికి 100,000 రూపాయలు నష్టం జరిగినా ఆ విషయం మీద నాకు 100 రూపాయలు లాభం జరిగితే చాలు. అంటే నాకు రావాల్సిన 100 రూపాయల లాభం కోసము ఎదుటి వ్యక్తికి 100,000 రూపాయలు నష్టం జరిగినా కానీ పర్లేదు. ఈ స్వార్థం అన్నమాట. అంటే తనకు వస్తున్న 100 రూపాయల దాని మీద దృష్టి, ఎదుటి వ్యక్తికి నష్టం జరుగుతుంది. అంటే పొరుగువానికి సమాధి కట్టానా, నేను పునాది వేసుకోవాలి అన్న స్వార్థం ఈ స్థాయికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటిదంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న ఆలోచన ఉండాలి. అంటే నాతో పాటు అందరూ బాగుండాలి, ఈ ఆలోచన మైండ్ సెట్ రావాలి. యాక్చువల్గా ఎందుకు ఇలా ఉంది అంటే, కొన్ని వాస్తవాలని తెలుసుకోలేకపోతున్నాడు ఈ మానవుడు. ఎప్పుడైతే తెలుసుకుంటాడో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మానవులో సహజ సిద్ధంగా వచ్చేస్తుంది. యాక్చువల్గా మానవుడు అంటేనే సామాజికంగా బాధ్యత కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నమాట. కానీ ఈరోజు ఈ స్వార్థం వల్ల ఆ బాధ్యత పోయింది. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఆలోచన ఎలా ఉంది, నేను, నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఆదాయం, నా ఇల్లు, ఇదే నా రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాము. వాస్తవానికి చూడండి, ఒక వ్యక్తి ఒక బాధ్యత ఏముండాలి, నేనున్నానంటే నా ప్రొఫెషనల్గా నా గోల్ ఉండాలి, నా వృత్తిపరంగా, నా వ్యాపార పరంగా నాకు లక్ష్యం ఏంటన్నది ఒకటి ఉండాలి. రెండోది ఏముండాలి, నా కుటుంబ పరంగా నా లక్ష్యం ఏంటన్నది నా ఆలోచన ఉండాలి. అంటే నా కుటుంబంగా ఒక భర్తగా, ఒక తండ్రిగా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక కుమారుడిగా నా రెస్పాన్సిబిలిటీ ఏంటిది, ఇదొకటి లక్ష్యం ఉండాలి. రెండోది ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా నా సమాజంలో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇది కంపల్సరీ అన్నమాట. అంటే వృత్తిపరంగా, కుటుంబ పరంగా, అదేవిధంగా సామాజికంగా, 3 రకాల రెస్పాన్సిబిలిటీస్, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఈ 3 ఉండాలి. ఇది లేకపోవడం వల్ల జరిగే పరిణామం ఏంటి, ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. మన హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, పేర్ల ప్రస్తావన లేకపోయినా కానీ అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటో మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, తను వ్యాపారం చేసుకుంటున్నాడు, తనకు ఆదాయం ఉంది, తనకు భార్య, తనకి కూతురు, తనకు తన సొంతంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నాడు, తన వ్యాపారం చాలా బాగా నడుస్తుంది, తన భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, తన కూతురిని అల్లారు బుద్ధిగా పెంచుకుంటున్నాడు, కూతురికి కావాల్సిన ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, మంచి బట్టలు కొనిపిస్తున్నాడు, తన కోరికలు తీరుస్తున్నాడు. అంటే ఒక తండ్రిగా తన రెస్పాన్సిబిలిటీ నెరవేరుస్తున్నాడు, తన కూతురు యొక్క భవిష్యత్తు కోసం కూడా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, భవిష్యత్తులో మంచి సంబంధాన్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన కూడా ఉంది. అంటే ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ పూర్తయిందా లేదా అంటే, సగటు ఆలోచన ఏంటంటే అవును, నుండి పూర్తయిపోయింది, డబ్బులు సంపాదిస్తున్నాడు, భార్య పిల్లల్ని మంచిగా చూసుకున్నాడు, సొంత ఇల్లు ఉంది, కొన్ని ఆస్తులు పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఉంది, రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకున్నాం. కానీ ఏం జరిగింది, తన కూతురు ఏ సమాజంలో అయితే పెరుగుతుందో ఆ సమాజంలో నుంచే ఒక వ్యక్తి లేచి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఒప్పుకోవాలి. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది, ప్రాణాపాయ స్థితిలో అమ్మాయి వచ్చేసింది. ఈ మొత్తం విషయాన్ని మనం పరిశీలిస్తే ఎక్కడ లోపం జరిగింది, ఈ వ్యక్తి ప్రపంచం మొత్తం ఏమనుకున్నాడు, తన వ్యాపారము, తన భార్య, తన కూతురు, భవిష్యత్తు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇదే అనుకున్నాడు, సమాజాన్ని పట్టించుకోలేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ తన ఆలోచనలో లేదు. అదే సమాజం, ఏ సమాజం గురించి అయితే పట్టించుకోలేదో అదే సమాజం నుంచి ఒక వ్యక్తి లేవడము, తన కూతురు మీద దాడి చేయడం జరిగింది. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అవసరం లేదా, ఒక పెద్ద ప్రశ్న ఇది. ప్రతి వ్యక్తి కూడా సామాజిక బాధ్యత చూసుకుంటే, నిర్వహించుకుంటూ వస్తుంటే, ప్రతి వ్యక్తి కూడా సమాజం గురించి, సమాజంలో చెడులు దూరం చేసే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి సంఘటనలు తగ్గిపోతాయి కదా. అంటే సామాజిక బాధ్యత ప్రతి వ్యక్తి కలిగి ఉండాలన్నది ఈ సంఘటన మనకు నేర్పుతుంది. రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నది. చిన్న చిన్న విషయాల్లో మనం సామాజిక రెస్పాన్సిబిలిటీ చూస్తాం. ఉదాహరణకు మనం రోడ్డు మీద నిల్చొని ఉన్నాం, ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నాడు, 2-వీలర్ మీద వెళ్తున్నాడు, సైడ్ స్టాండ్ తీయలేదు అనుకోండి, మనకు తెలియకుండానే తన దగ్గర రాగానే సైడ్ స్టాండ్ ఉందని చెప్పేస్తాం. చూడండి, అంటే మన నైజంలో ఉందన్నమాట ఇది. అంటే హెల్ప్ చేయాలి, తనకేదో నష్టం జరుగుతుంది, లైట్ ఆన్ చేసుకుంటే డే టైం వస్తున్నాడు, లైట్ ఉంది ఆఫ్ చేసుకోండి, సైగా చేస్తాం. ఈ విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఈరోజు తను నష్టంలో, కష్టంలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, నేను కాపాడాలి. ఎందుకంటే రేపు నేను ఆపదలో ఉంటే నన్ను కాపాడే ఒక వ్యక్తి ఉండాలి అన్నది ఒక బేసిక్ ఆలోచన అన్నమాట. ఎక్కడైనా ఏదైనా చెడు జరుగుతుంటే ఆపగలగాలి, ఎక్కడైనా ఆపద ఉంటే తన్ని కాపాడగలగాలి. ఎందుకు,
నేనేదైతే సహాయం చేస్తానో ఖచ్చితంగా ఆ సహాయము తిరిగి నాకు లభిస్తుంది. ఇది దేవుడి బాధ్యత అన్నమాట. ఇప్పుడు నేను మీకు సహాయం చేశాను అనుకోండి, మీరు తిరిగి నాకు సహాయం చేసినా చేయకపోయినా ఆ సహాయం ఖచ్చితంగా నాకు లభిస్తుంది, ఈ రోజు కాపోయినా రేపైనా. ఎందుకని, ఆధ్యాత్మిక దేశం అంటే మన భారతదేశంలో మనం కలిగిన ఆలోచన ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, నేను ప్రజలకు సహాయం చేస్తుంటే దేవుడి సహాయం నాకు ఉంటుంది అన్న ఆలోచన. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. ఒక ఉదాహరణ చెప్తాను, ఎలా ఉంది మన ఆలోచన అన్నది. ఉదాహరణకి మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 20 సంవత్సరాల ఒక అబ్బాయి మీకు కనిపించాడు, అతను సిగరెట్ తాగుతూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? చూసి చూడకుండా వెళ్ళిపోతారు. ఒక 2 రోజుల తర్వాత మీరు అదే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మరొక 20 సంవత్సరాల బాబు సిగరెట్ తాగుతున్నాడు, మీకు కనిపించాడు. అతను ఎవరంటే మీ సొంత తమ్ముడై ఉండొచ్చు, లేక మీ కుమారుడే అనుకోండి, ఏం చేస్తారు మీరు? చూసి చూడకుండా వెళ్ళిపోతారా? ఎంత మాత్రమూ కాదు, అక్కడ మీరు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు, అక్కడ మీరు పలకరిస్తారు, మాట్లాడతారు. కనీసం అప్పుడు మీరు చూసి చూడకుండా వెళ్ళిపోయినా సాయంత్రం అయినా పిలిచి మాట్లాడతారు, ఏంట్రా అని. ఎందుకని, నా తమ్ముడు, నా సోదరుడు, నా కుమారుడు అన్న ఫీలింగ్. మరి ముందు రోజు ఎందుకు లేదు? ఎవరో లే, అతను కూడా ఎవరికో తమ్ముడు కదా, అతను కూడా ఎవరికో కుమారుడు కదా, ఆ అన్నకి ఆ తండ్రికి కనబడకుండా ఇతను సిగరెట్ తాగుతున్నాడు, నీ తమ్ముడు నీ కుమారుడు నీకు తెలియకుండా ఎక్కడో సిగరెట్ తాగొచ్చు కదా అంటే ఒక ఆలోచన. కనీసం పలకరించాలన్న రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నానంటే, మనం ఒక భారతదేశ పౌరుడిగా మనం ప్రతిజ్ఞ చేసాం. ప్రతిజ్ఞ అంటే వాగ్దానం. ఏంటది? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా నా సహోదరుడు, అంటే భారతీయులందరూ నా సహోదరుడు అని నమ్మాను. నా సహోదరుడు అన్నప్పుడు అతనికి సహాయం చేయాలి కదా. నా సోదరుడు అంటే సొంత తమ్ముడైతే ఒక న్యాయము, ఎవరైతే ఒక న్యాయమా, అంటే ఒక భారతీయుడిగా నా సహోదరుడు కదా. అంటే ఈ వాగ్దానం నోటి మాటతో కాకుండా ఆచరణగా రావాలంటే ప్రతి వ్యక్తి కూడా నా సహోదరుడు, అతనికి నష్టం జరుగుతుంటే నా సోదరుడికి నష్టం జరుగుతుంది అన్న భావన. మనం మాట్లాడతాం దేశభక్తి గురించి, దేశ ప్రేమ గురించి, దేశాభిమానం గురించి. ఇక్కడ దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాం. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్న మనుషుల్ని ప్రేమించడమే కదా, భారతీయుల్ని ప్రేమించడమే కదా. ప్రేమించడం అంటే ఏంటి? లాభం కలిగే విధంగా చేయడం, నష్టం నుంచి కాపాడడం. అంటే మనతో పాటు ఉన్నటువంటి సమాజంలో ఉన్న ప్రజలకి సహాయం చేయడము, వారిని నష్టం నుంచి కాపాడడము, చేతనైనా సహాయం చేయడము. ఈ రెస్పాన్సిబిలిటీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఏ ఇండియన్, ఒక భారతీయుడిగా మరొక భారతీయుడికి తోడ్పాటు అందించాలి, సహాయం చేయాలన్నది ఇది బేసిక్ రెస్పాన్సిబిలిటీ. మనం చిన్నప్పుడు కూడా విని ఉంటారు, ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు, దాంట్లో ఒక వ్యక్తి యొక్క చూపు ఒక తేలు మీద పడింది, నీళ్లలో పడిపోయి ఉంది. ఇతను ఏం చేశాడంటే వెంటనే ఆ తేలు నీళ్లలో పడి చావు బతుకుల్లో కుట్టుమిట్టాడుతున్న తేలుని బయటికి తీసే ప్రయత్నం చేశాడు. ఆ తేలు కుట్టింది, విపరీతమైన నొప్పికి తట్టుకోలేక చెయ్యి జారి చేస్తే ఆ తేలు వెళ్ళి నీళ్లలో పడింది. ఇతను మళ్ళీ కాపాడే ప్రయత్నం చేశాడు, రెండోసారి కూడా చెయ్యి మీద కుట్టడం జరిగింది. తేలు రెండోసారి కూడా చెయ్యి ఆ నొప్పికి జాడ్చాడు, ఆ తేలు మళ్ళీ పడిపోయింది. మూడోసారి ఈ విధంగా 3 సార్లు కాపాడే ప్రయత్నం చేస్తుంటే పక్కనున్న వ్యక్తి ఆపుతున్నాడు, అరే నీకు పిచ్చయిందా, నీకు పిచ్చి కుట్టిందా, నువ్వు పిచ్చోడు అయిపోయావా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి కుట్టింది, 2 సార్లు తేలు కుట్టింది, 3 సార్లు కూడా తేలు కుట్టింది కదా, మళ్ళీ కాపాడే ప్రయత్నం చేస్తున్నావేంటి అన్నప్పుడు తను ఇచ్చిన సమాధానం ఏంటి? చూడు, ఆలోచించు, కుట్టడము అనేది తేలు యొక్క స్వభావము. చావు బ్రతుకుల్లో ఉండి కూడా తేలు తన స్వభావాన్ని వదులుకోలేదు. అలాంటప్పుడు సహాయం చేయటం అనేది మనిషి యొక్క స్వభావం. నేను నా స్వభావాన్ని ఎలా వదులుకోవాలి అని సమాధానం చెప్తాడు. అంటే సహాయం చేయటం అనేది మనిషి యొక్క స్వభావము. స్వభావాన్ని వదిలేస్తే ఇంకా మనిషికి అర్థమే లేదని చెప్పాలి. కాబట్టి స్వార్థము తనకి ఏమాత్రం లాభాన్ని చేకూర్చేది కాదు, నష్టాన్ని తీర్చుకొచ్చి పెడుతుంది. నేను మీకు సహాయం చేస్తే ఖచ్చితంగా నాకు సహాయం జరుగుతుంది, నేను మీ మంచి కోరుకుంటే నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే ప్రతి వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉంటాడు, స్వార్థం పోతుంది, సామాజిక రెస్పాన్సిబిలిటీ అనేది ప్రజల్లో వస్తుంది. థ్యాంక్ యూ సార్, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు బాగా.